భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ నుంచి 6 నెలల వ్యవధిలో సొంతగడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూళ్లను బీసీసీఐ ఖరారు చేసింది. భారత ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్లో ప్రాధాన్యం దక్కని నగరాలకు పెద్దపీట వేస్తూ ఈ మ్యాచ్లను ఖరారు చేసింది. అక్టోబర్లో ప్రపంచ కప్ ఆరంభం కానుండగా దానికి ముందు ఆడే టీమిండియా చివరి వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాను ఢీకట్టబోతుంది. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్లకు మొహాలి, ఇండోర్, రాజ్కోట్ ఆతిథ్యమిస్తాయి. ప్రపంచకప్ ముగిశాక ఆశిస్తోనే భారత జట్టు 5 T20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 తొలి మ్యాచ్కు విశాఖపట్నం, డిసెంబర్ 3 చివరి T20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తాయి. నవంబర్ 26, 28 డిసెంబర్ 1 తేదీల్లో మిగతా T20లు తిరువనంతపురం, గౌహటి, నాగపూర్లలో జరగనున్నాయి. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్ ఆడే 3 T20ల సిరీస్ను మొహాలి, ఇండోర్, బెంగళూరు ఆతిథ్యమిస్తాయి. అదే చివరి నెల చివరిలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ మొదలవుతుంది. జనవరి 25, 29 మధ్యలో తొలి టెస్టు హైదరాబాద్లో, ఫిబ్రవరి 2, 6 మధ్యలో రెండో టెస్టు విశాఖలో జరుగుతాయి. తర్వాత 3 టెస్టులు రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికలుగా జరగనున్నాయి.